कौलीपुर मेकल मंडी दर श्रीनिवास स्कूल अकस्मात इपड़े सारी मंटल मरी आफीस मोतम तगल जीरोजे स्कूल मरी स्टार्ट जी नि फैर इक्विपमेंट कावी लेकिन मीटा इक्विपमेंट कावी चेक तरह स्कूल ओपन चेसा प्रिंसिपल गारु मरी ग्राउंड फ्लोर आफीस तगल जी अभी ఎందుకు షార్ట్ సర్క్యూట్ వలనా లేకపోతే ఇంకా దేని వలనా అనేది ఫైర్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దాని చెప్పడం జరుగుతుంది. కానీ పిల్లలందరూ కూడా సెకండ్ ఫ్లోర్ లో ఉండడం జరిగింది కాబట్టి ఎవరికి ఏమీ ప్రాణహాని గానివండి ఏమీ దెబ్బలు గాని తగలలేదు. ఇక్కడ లోకల్ గా ఉండే యూత్ కూడా ఆ బిల్డింగ్ నుండి పక్క బిల్డింగ్ కి పిల్లలందరికీ షిఫ్ట్ చేసి మరి పక్క బిల్డింగ్ నుండి కూడా పిల్లలందరినీ మరి సేఫ్టీ రూట్ గా తీసుకెళ్లడం జరిగింది. ఈ మండల నుండి పక్కకి జరిపి దాదాపు 150 మంది పిల్లల వరకు కూడా ఉంటారు. ఈ రోజు 150 మినిమం 150 నుండి 200 మంది పిల్లల వరకు కూడా ఉంటారని సూచన. కాబట్టి ఎవరికి ఏం జరగలేదు దేవుని అనుగ్రహం వల్ల. కానీ ఈ ఫైర్ ఇన్సిడెంట్స్ కి ఫైర్ సేఫ్టీ ఉంది, స్కూల్లో కూడా ఫైర్ సేఫ్టీ ఉంది కాబట్టి కూడా ఎక్కడ స్ప్రెడ్ కాకుండా ఉన్నది కాబట్టి పిల్లలకు కూడా ఏం కాలేదు. అదే విధంగా ఇక్కడ లోకల్ గా ఉండే యూత్ కానివ్వండి చుట్టుముట్ట ఇంటి వాళ్ళు అందరూ కూడా కరెక్ట్ టైం లో ముందుకొచ్చి మన పిల్లలందరిని కూడా జాగృతగా పక్క బిల్డింగ్ నుండి తరలించడం జరిగింది. కాబట్టి ఎవరికి ఏం జరగలేదు బై గాడ్స్ గ్రేస్. కాబట్టి ఎవరైనా అని స్కూల్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది మొట్టమొదటి మనకు ఇన్సిడెంట్ కాబట్టి ప్రతి ఒక్క స్కూల్ కూడా ఖచ్చితంగా ఫైర్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, ఫైర్ షాక్ రాకుండా. ఎందుకంటే దాదాపు 6 నుండి 8 మంత్స్ వరకు స్కూల్స్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి అన్ని ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, వైరింగ్ కానివ్వండి, లేకపోతే ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ వేచి చూడవలసిందిగా అనుకుంటున్నాను. కొద్దిసేపట్లో తెలుస్తుంది అది. పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఎట్లా పిల్లలకు తల్లిదండ్రులకు అదే చెప్తున్నాను. పిల్లలు అందరు కూడా ఈ రోజు మొట్ట పిల్లలకి బోర్డు తీసుకొని ఒప్పుకుంటూ చాలు చేసినాం. మళ్ళీ ఎంపీసీపీ సారు వచ్చి ఫైర్ పైప్ ఇచ్చిండు. ఆ పైప్ కింద మొత్తం ఆర్పుడు డబ్బాతో డబ్బలతో అన్నింటితో ఆర్పడం ఎట్లా వచ్చింది అప్పుడే పనవాడు వెళ్ళాను. దీవంతోనో దీంతోనో దాని మాకు తెలియదు. పొగలు వస్తున్నాయి మేము చూసుకున్నాం. మేము అందరం తలగబడి అక్కడిక్కడ తిరిగిళ్ళ వరగొట్టి పిల్లలకి మింకెళ్ళు అక్కడ వస్తుంది తెచ్చేసి అంత చేసి తెచ్చుకుంటే 15 వచ్చింది. అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంగ్లీష్ స్కూల్? 1000 మంది ఉండేది. కొందరు దించేసాం, కొందరు అవతలకి దించిప్పు చేసినాం, అందరు సేఫ్ చేసినాం సార్. బస్సు మొత్తం గల్లీ మొత్తం అందరు ఎల్పీ చేసారు కాబట్టి బతాంచి స్కూల్ యజమాని మనం ఇక్కడనే ఉన్నాం సార్. ఆయన కూడా హెల్ప్ చేసిండు, ఆయన కూడా మాకు ఫైర్ ది పైప్ తెచ్చి ఇచ్చిండు. దాంతో మేము కొట్టాం, ఆయన సహకరించాం. పరిస్థితి మేము మా ఇంటి దగ్గర బోర్లలోకి వెళ్ళి తిరిగి కొట్టాం, బకెట్లతో బంగ్లతో ఆడవాళ్ళు మొగోళ్ళు అందరికీ కొట్టాం సార్.